ఈ భూమి మీద మనం బ్రతకాలంటే ఆక్సిజన్ ఖచ్చితంగా కావాలి అలానే ఈ పోటీ ప్రపంచంలో మనకు గెలవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా కావాలి మనకి ఏని యూస్ చేయబోతే ఒక పని చేయడానికి ఒక గంట పట్టొచ్చు కానీ ఏ టెక్నాలజీని యూస్ చేస్తే ఆ పని చేయడానికి ఒక నోషంలో చేయవచ్చు ఈరోజు మీకు అద్భుతమైన కొన్ని ఏ టూల్స్ గురించి చెప్తానండి కేవలం సెకండ్లోనే అద్భుతమైన ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు ఫ్రీగా మ్యూజిక్ని కూడా క్రియేట్ చేయొచ్చు మీకు ఏదో కొత్త మ్యూజిక్ చేయాలని ఉంటుంది కానీ మనం మ్యూజిక్ కంపోజర్ కాదు కానీ ఏఐదో మీరు క్రియేట్ చేయవచ్చు రీసెర్చ్ చేసే వాళ్ళకి అద్భుతమైన ఏఐ టూల్ ఉందండి ఇలా రకరకాల ఏఐ టూల్స్ అనేవి మీకు చెప్తాను వీడియోను పూర్తిగా చూడండి దాన్ని యూజ్ చేసి ఎలా ఉందో కూడా చెప్పండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్స్ చేయాలో తెలియక చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు వారి కోసమే మనం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో అప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెయిడ్ కోర్సు ని స్టార్ట్ చేయబోతున్నాము ఇది పూర్తిగా ఆన్లైన్ లో ఉంటుంది ఈ కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్తో తో పాటుగా ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తాం ఇంటర్న్షిప్ లో భాగంగా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో మీకు స్టైఫండ్ కూడా ఆఫర్ చేస్తాం అంటే కోర్సు పూర్తయిపోయిన తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు ఎవరైతే మీరు సీరియస్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లో ఒక ఫామ్ లింక్ ఇస్తాము ఆ ఫామ్ లింక్ ని ఫిల్ చేసి మీరు కోర్స్ కి అప్లై చేసుకోవచ్చు ఇమేజ్ చూసారా చాలా త్రీ చాలా బాగా వచ్చింది కదా ఈ ఎఫెక్ట్ ఇంకొక ఎఫెక్ట్ కూడా పెడతాను చూడండి సో ఇదంతా కూడా ఏ ద్వారానే చేసాం అంతా మాయ అనమాట ఫస్ట్ మీకు చెప్పబోయే టూల్ పేరు అదే ఇన్స్టాట్ త్రీ డి నిజంగానే ఇన్స్టాంట్కి కిక్ ఇచ్చే ఏ టూల్ ఇది దీనికి మీరు చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు మీరు ఈ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నది నేను సారా టెండూల్కర్ గారి ఫోటోని యూజ్ చేశాను మనం ఏం చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్ళాలి మీకు లింక్ ఇస్తాను లింక్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను జస్ట్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేశాను మనకి ఇది అప్లోడ్ ఇమేజ్ అని వచ్చి ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ఇంకొక ఎఫెక్ట్ కూడా పెట్టచ్చు ఎఫెక్ట్స్ ఫోర్ ఫోర్మే పెట్టాను ఏదో సినిమా స్టైల్లో వస్తానే మన సినిమాల్లో నుంచి వస్తా ఆ టైప్లో ఇంకో ఎఫెక్ట్ కింద కలర్ ఎఫెక్ట్స్ ఇవి సో మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అయితే ఇది ఏంటంటే మనకి డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ మాత్రం ఇందులో ఉండదండి మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ రికార్డ్ మాత్రమే చేయగలుగుతారు దీనికి ఉన్న కొంచెం డిజడ్వాంటేజ్ కానీ మనకి సెకండ్లోనే ఒక త్రీడీ మాల్ రావడం అనేది నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇక నెక్స్ట్ ఏఐ టూలు అయితే మాత్రం ఈ క్యూట్ ఇమేజ్ చూసారు కదా కుక్కపిల్ల మనకి గిటార్ వాయిస్తే ఎలా ఉంటుందో చూసారు కదా దీన్ని మీరు కూడా క్రియేట్ చేయొచ్చు ఈ టూల్ పేరు వచ్చి ప్లే గ్రౌండ్ ఏఐ డాట్ కామ్ ఈ టూల్లోకి వెళ్ళిపోయి మీరు సింపుల్గా మీకు ఇక్కడ ప్రామ్స్ అడుగుతుందండి ఈ ప్రామ్స్ ఇస్తే మాకు ఇటువంటి క్యూట్ ఇమేజెస్ వస్తాయి చాలా హెచ్డీ రియలిస్టిక్గా వస్తున్నాయి ఈవెన్ మీరు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు లైవ్లో మీకు ఒక ఇమేజ్ కూడా నేను క్రియేట్ చేసి చూపిస్తాను జస్ట్ నేను ఒక అందమైన అమ్మాయి ఫుట్బాల్ ఆడుతుందని చెప్పి నేను క్లిక్ చేశాను నేను ఇక్కడ ఇమేజెస్ వచ్చి నాలుగు ఇమేజెస్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు మనకి ఇందాక ఇందాక ఒకటే వచ్చింది ఇప్పుడు నాలుగు ఇమేజెస్ వస్తాయి ఇంకొక అద్భుతం కూడా ఉంది ఈ ఎయిట్లో అది కూడా మీకు చెప్తాను ఒకసారి ఇది ఇమేజ్ జనరేట్ అవను అమ్మాయి ఫుట్బాల్ ఆడుతుందంటే మనకి ఇలాగ నాలుగు ఇమేజెస్ వచ్చినాయి దీన్ని మనం పెద్ద చేయాలంటే జస్ట్ ఇలా ఇక్కడ క్లిక్ చేస్తే అదే ఇమేజ్ పెద్ద సైజులో వస్తుంది డైరెక్ట్గా సేవ్ ఇమేజ్ అని నొక్కితే మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు నీకు ఇంకో ఇంకొక చూపిస్తూ అన్నాను కదా ఇక్కడ క్లిక్ చేసి మీరు క్రియోటాన్ క్యాన్వాస్ మీద క్లిక్ చేశారనుకోండి మనకి క్యాన్వాస్లో ఉన్న ఇమేజెస్ కూడా ప్లే అవుతాయి నేను ఇందాక క్యాన్వాస్లో ఇమేజెస్ కూడా క్రియేట్ చేశాను క్యాన్వాస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇమేజెస్ అనేవి మనకి ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకోవచ్చు ఒక రకంగా వేరే 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 స్టైల్లోకి నేను క్యాన్వాస్లో క్రియేట్ చేసిన ఇమేజ్ జనరల్గా ఈ ఈ సైజులో కనిపిస్తే కానీ దీన్ని మనం ఎంత కావంటే అని జూమ్ చేసుకోవచ్చు చూడండి ఆ క్వాలిటీ వచ్చేస్తుంది నాకు బాగా నచ్చింది ఈ టూల్లో మనకు ఇమేజ్ క్రియేట్ చేసి దానికి ఎంత కావంటే అది పెద్దది చేసుకోవచ్చు జనరల్గా మనకి ఇమేజ్ వచ్చి ఇదే సైజులో క్రియేట్ అవుద్ది బట్ అడ్డ ఇక్కడ ఏంటంటే మనకి ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకోవచ్చు ఒకే ఇమేజ్ని ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా దీన్ని కూడా ఎంత కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు సో ఇది పెద్దది అయిపోయిన తర్వాత మనకి డౌన్లోడ్ నొక్కితే ఇదే ఎంత ఎంత పెద్ద సైజులో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది దేకంగా చూడండి ఎయిట్ పాయింట్ నైన్ ఎంబీ వచ్చింది మనకి ఇది సో ఈ టూల్ అనేది ఖచ్చితంగా ట్రైయండి ట్రై చేయండి హెచ్డి ఇమేజెస్ కోసం ఇక నెక్స్ట్ టూల్ ఏంటంటే మ్యూజిక్ మనం క్రియేట్ చేయొచ్చు ఇంకా పేద పాడాల్సిన అవసరం లేదు క్రియేట్ చేసుకోవచ్చు టూల్ పేరు వేవ్ ఫార్మర్ అండి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి ఇందులో మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీకు ప్రాంప్ట్ అని అడుగుతుంది ఇక్కడ ప్రామ్ట్ ఏ ఏం కావాలో మీరు ఇక్కడ టైప్ చేసి ఎన్ని సెకండ్స్ డ్యూరేషన్ కూడా మీరు ఇవ్వచ్చు ఇక్కడ ట్వంటీ నేను ఇందా క్రియేట్ చేసిన ట్వంటీ సెకండ్స్ మీకు కావాలంటే థర్టీ సెకండ్స్ మీకు నచ్చిన ఇవ్వండి ఇక్కడ ప్రాంప్ట్లో మీరు ఏం కావాలి నేనైతే ఎమోషనల్ ఫీల్ అని టైప్ చేసి ఇక్కడ నేను క్లిక్ చేస్తే నాకు వచ్చిన మ్యూజిక్ ఇది ఒకసారి మీరు వినండి నిజంగానే ఏదో ప్రొఫెషనల్ స్టూడియోలో వచ్చిన మ్యూజిక్ అంత రేంజ్లో వచ్చింది మీరు కావంటే దీన్ని ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాగైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తున్నాయండి మీరు ఫ్రీ మ్యూజిక్ కావాలనుకుంటే ఈ టూల్ మాత్రం యూజ్ చేయండి ఇక నెక్స్ట్ ఏ టూల్ ఏంటంటే ఒక జీపీటీకి ఒక తమ్ముడు లాంటి టూల్ ఇది ఇది జీపీటీలో మనకి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ మనకి రాదు గూగుల్ సెర్చ్ ఇంజన్ ఇన్ఫర్మేషన్ బట్ ఇక్కడ పర్ప్లెక్సిటీ అనే ఒక టూల్ అండి ఈ టూల్లో మీరు ఏమి ఇస్తే ఏమైనా కంటెంట్ ఇస్తే రియల్ టైంలో సెర్చ్ చేసుకుని మనకి రిప్లై ఇస్తుంది ఉదాహరణకి టెల్ మీ అబౌట్ ఓల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్రికెట్ అని నేను టైప్ చేశాను ఇక్కడ మనకి డీటెయిల్స్ వచ్చినాయి కదా హూ ఈజ్ ద ఓల్డ్ కప్ టూ ట్వంటీ త్రీ విన్నర్ అని నేను సెర్చ్ చేశాను మళ్ళీ సో మనకి ఐసీసీ మెండో వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియాని ఇక్కడ వచ్చేస్తుంది ఇదే మనం ఇదే డీటెయిల్స్ తీసుకెళ్లి జీపీటీలో సెర్చ్ చేసాం అనుకోండి మనకి జీపీటీ ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు ఎందుకంటే నెట్ కనెక్ట్ అయి ఉండదు కాబట్టి బట్ ఇందులో మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అయితే ఇందులో మీరు మీ మెయిల్ ఐడితో ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ కనిపిస్తుంది మీకు ఈవెన్ సెర్చ్ రిజల్ట్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ వివరాలు కూడా కనిపిస్తుంది సో జీపీటీకి ఒక ఆల్టర్నేటివ్ కోసం రియల్ టైంలో సెర్చ్ రిజల్ట్స్ కావాలనుకున్నవాడు ఈ ఏఐ టూల్ని యూజ్ చేయండి ఇక నెక్స్ట్ ఏఐ టూల్ అయితే మాత్రం రీసెర్చర్లకి ఒక వరం అనేది చెప్పుకోవచ్చండి ఈ ఏఐ టూల్ పేరు టైప్ సెట్ డాట్ ఐఓ ఇక్కడ ఎవరైతే రీసెర్చ్ చేస్తారో కొత్త కొత్త ఏదైనా పేపర్స్ కోసం రీసెర్చ్ పేపర్లో ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సింపుల్గా ప్రాంప్ట్ ఇస్తే ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఉదాహరణకి మనకి డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు దాన్ని క్లిక్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఎవరైతే పేపర్స్ రాశారో ఈ డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ నుంచి దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇన్సైట్స్ వస్తాయి మీకు ఈవెన్ మీకు ఆ బుక్ చాప్టర్స్ కానీ దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఇందులో సెలెక్ట్ చేసుకుని మీ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకోవచ్చు సో చూసరికి ఇది మామూలుగా డీటెయిల్స్ వస్తాయి దానికి ఇన్డెప్త్ డీటెయిల్స్ కావాలంటే అంతా కూడా ఈఏ టూల్లో ఉంటుంది రీసెర్చ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఏఐ టూల్ యూజ్ అవుతుంది టైప్ సెట్ డాట్ ఐవోని యూజ్ చేయండి ఇక నెక్స్ట్ మీకు చెప్పబోయే ఏఐ టూల్ అయితే అదిరిపోద్దండి ఈ ఏఐ టూల్ ఏంటంటే మీ బ్లాగ్స్లో అద్భుతమైన ఒక బ్యానర్ని క్రియేట్ చేసుకోవచ్చు పూర్తిగా ఏఐ టెక్నాలజీ ద్వారా దీని పేరు బ్యానర్ జీపీటీ చా జీపీటీ లాగా ఒక విచిత్రమైన పేరు సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టైటిల్ ఇవ్వాలి నేను ఫ్యాషన్ సంబంధించిన టూల్ కాబట్టి నేను ఒక ఫ్యాషన్ బ్యానర్ బ్యానర్ టయర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ కింద మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలి ఫ్యాషన్ డ్రెస్సెస్ మెన్స్ వేర్ పార్టీ అని చెప్పి ట్రై చేసి నాకు నచ్చిన ఒక స్టైల్ నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ మనకి బ్యానరు ఇప్పుడు ఇది ఏది కావంటే అది నెక్స్ట్ మన ఇమేజ్ ఆస్పెక్ట్ రేట్స్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు కొంత టైంలో మనకి ఇచ్చిన కంటెంట్ తగ్గ బ్యానర్ అనేది జనరేట్ అయిపోతుంది సో ఇది మనకు వచ్చిన బ్యానర్ ఇమేజు సో మరీ అంత నెక్స్ట్ లెవెల్లో లేదు కానీ బట్ మనకి హెల్ప్ఫుల్గానే ఇప్పుడు నేను అడిగిన అన్ని డీటెయిల్స్ రాపోయినా మనకి టైటిల్ అయితే ఇక్కడ వచ్చింది మన ఇచ్చిన టైటిల్ ఫ్యాషన్ అని ఇక్కడ వచ్చింది అంటే మన వెబ్సైట్ కానీ ఏమైనా ఉంటే దాన్ని ఇచ్చుకొని మిగిలిన డీటెయిల్స్ ఇక్కడ వచ్చి ఇంకా మోర్ రియలిస్టిక్గా ఇస్తే రావచ్చు మరీ అంత సూపర్ అని చెప్పలేను కానీ ఒక ఆర్టిస్టిక్గా అయితే బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది ఇక చివరి ఏఐ టూలు వచ్చి పంచ్ లైన్స్ డాట్ ఏఏ అండి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏఐ యూస్ చేసి మీరు పంచ్ లైన్స్ క్రియేట్ చేయొచ్చు జోక్స్ క్రియేట్ చేయొచ్చు ఉదాహరణకి ఒక పంచ్ లైన్ ఏంటంటే ఈ న్యూస్ స్టడీ ఫౌండ్ దట్ టాడ్లర్ హూట్ టాక్ ఎర్లీ టెన్ టు డెవలప్ ఏ డ్రింకింగ్ ప్రాబ్లమ్ ల్యాటర్ ఇన్ లైఫ్ ఇది మన ఫస్ట్ ఇస్తే దానికి సంబంధించిన పంచ్ లైన్స్ ఇక్కడ క్రియేట్ చేస్తుంది సో మీరు ఇంకోటి ఒక ట్రై చేద్దాం సో నేను ఒక స్టార్టింగ్ లైన్ ఇచ్చాను ఏ అనేది తెలియనంత వరకు బాగుంటుంది తెలుసుకునేంతవరకు తెలుసుకునే స్టార్ట్ చేయడం వస్తే మనకు భయంకరం అనిపిస్తుంది మన ఇస్తే ఇక్కడ ఏమైనా దానికి సంబంధించినట్టుగా రిలేటెడ్గా పంచ్ లైన్స్ వచ్చినాయి చూసారా దట్స్ ద థింగ్ అబౌట్ ఏ ఇట్స్ లైక్ ఎ టెండర్ డేట్ విత్ ఏ పిహెచ్డి ఇన్ అదర్ వర్డ్స్ ఏ ఇస్ లైక్ ఎ గై యు బీన్ ఆన్ ద వన్ డేట్ విత్ సో ఈ ఏజ్ బేసికలీ ఏ క్యాట్ సో ఇలాగే డిఫరెంట్గా పంచ్ లైన్స్ వస్తాయి సో మీరు ఏమైనా రైటింగ్ పాయింట్లో పంచ్ లైన్స్ కోసం ఖచ్చితంగా ఈ పంచ్ లైన్స్ డాట్ ఏఐ టూల్ని యూజ్ చేయండి ఇవి అద్భుతమైన ఏఐ టూల్స్ అండి మీరు యూస్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే మన ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి